యోహాను 2వ సంవత్సరం ముందు రాస్తున్నాడు, ఆత్మాశు దీపంలో ఉండి రాస్తున్నాడు. ఈ అంత్యులకు అనే వాడు ప్రభుకి ముందుగానే తెలుసు, ఈ సోదరుడు వచ్చి ప్రభుకి ముందుగానే తెలుసు. హల్లెలూయా. మరి అంతేకాదు, జాగ్రత్త మీరు గమనిస్తే ఆయనకు తెలియబడిచిన ఆయనకు తెలియబడితే సరిపోతుంది. ఎవరికి? ప్రభుకి. మనం ఎవరో తెలిస్తే సరిపోతుంది అక్కడ. మరి ప్రభు ఎవరు ఎంత నమ్మకంగా ఉన్నాడో వాక్యంలో రాయబడి ఉన్నది. అక్కడ ఒక క్రైస్తవుడు యేసు నామమును అతడు కనుగొన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విశ్వాసము అతడు కనుగొన్నాడు. దాని మూలంగా జీవించిన వారి మధ్యలో అతడు ఉన్నాడు. యాకోబు యొక్క మాటలకు అతడు స్పందించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన విశ్వాసము మొహమాటం లేకుండా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడాడు. శవడి వల్ల విశ్వాసం కలుగునేను. ఆయన ఎవరికి తలవంచలేదు, ఆయన ఎవరికి భయపడలేదు. ఆయన నామమును అంగీకరించిన వారందరికీ మరణమును విధించబడిన ఆజ్ఞ ఉన్నా కానీ అతను యేసు క్రీస్తు నందలి విశ్వాసంలో నడిచాడు. వెనుకకు మళ్ళని వారి పక్షమున అతను నిలుచులేను. అతను చనిపోయినా కానీ హేబెలు వలె దేవుని అతనుని సాక్ష్యపొందాను. కయ్యోను చంపిన తర్వాత కూడా హేబెలు రక్తములో మాట్లాడుతున్నాడు. అతని రక్తము దేవునికి మొరపెడుతున్నదని చెప్తున్నది. ఇతను కూడా ఆ విధంగా హేబెలు వలె దేవుని ఎదురు సాక్ష్యం పొందుకున్న వాడు. హేబెలు గురించి దేవుడి సాక్ష్యం ఇచ్చింది, స్వయంగా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అతడు చనిపోయినా కానీ అతడు ఒక స్వరము దేవుని యొక్క పరలోక సమరము గ్రంథమందుండి ఇంకా మాట్లాడుచున్నది. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథంలో అతని పేరుండి అతను అర్ధసాక్షి అయినా కూడా ఇంకా ఇందులోనే అతను మాట్లాడగలుగుతున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తును కూడా వాళ్ళు ఆ విధంగానే చంపారు. కానీ సాతానులు ఇప్పటికీ విజయం పొందుకోలేదు. యేసును చంపినా కూడా విజయం పొందుకోలేదు. జీవ సమాధాన పాత్రని చంపినా కానీ సాతానుకి విజయం రాలేదు. ఎందుకనగా సాతాను శిలువ యొక్క నిరాయుడయ్యాడు. అంటే ఆయుధం లేని వాడుగా దేవుడు చేసేసాడు. వాళ్ళ ఆయుధం ఏంటో తెలుసా? మరణం. ఇప్పుడు ఆ మరణాన్ని యేసు శిలువలో పొందుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకేదైనా ఆయుధాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ మరణ పుమ్ములోనే ఆయన విరగొట్టేశాడు. ఉన్న ఆయుధాన్ని విరగొట్టేశాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన అందరికి ఆమేన్. నిజంగా ఈరోజు అంత్యోపి యొక్క రక్తము వందలాది మంది శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించుచున్న వారితో మాట్లాడుచునే ఉన్నది. అంత్యోపి యొక్క సాక్ష్యం. హల్లెలూయా. మరి గమనించండి, ఈ పెర్గమలోనే సాతాను సింహాసనం ఉన్నదని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ఏమున్నది? సాతాను సింహాసనము ఈ పెర్గమలోనే ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా అందరూ? ఇక్కడే ఉన్నారా? ఉంటే పర్వాలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుచున్నాను. ఈ ధైర్యం గల శిలువ సైనికులు సాతాను సింహాసనంలో చోటులే ఉండి వారిని జయించుచున్నారు. ఎంత గొప్పవాళ్ళు పెరుగుమలో ఉన్న విశ్వాసులు. సాతాను సింహాసనం చోటనే కాపురం ఉంటూ వాళ్ళతోనే పోరాడుతూ వాళ్ళే జయిస్తున్నారు. యేసు నామము మరియు విశ్వాసము ద్వారా వారి అంధకార సమన్వయము నాయకులైన చోటనే యుద్ధమును జయించుచున్నారు. ఎంత గొప్ప సంగతి! బలాత్తులైన దావీదు వలె వారు ఉన్నారు. హల్లెలూయా. వారు శత్రు యొక్క బాలము మీదికి దండెత్తి దావీదు యొక్క దాహము చల్లారడకు నీరును తీసుకొని వచ్చి ఆ కథ మీకు తెలుసు అనుకుంటా. దావీదుకు దాహం వేసినప్పుడు దావీదు దగ్గర ఉన్న బలాదులు ఏం చేస్తారో తెలుసా? శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువుతో పోరాడి అక్కడ ఉన్న నీరు తీసుకొచ్చి వాళ్ళ నాయకుడైన దావీదు దాహం తీర్చారు వారి. హల్లెలూయా. ఆ విధంగానే ఈ విశ్వాస యోధులు
సాతాను యొక్క ఈ భూసంబంధము స్థావరమును కైవసం చేసుకునేది బోధించుట మరి హెచ్చరించడం ద్వారా ఆ రక్షణ జనమును మరణ చారిలో జీవించుచున్న జనులకు తెచ్చి ఇచ్చేది. ఎవరికి మరణాక గమనించండి, సాతాను యొక్క సింహాసనము మరి రాజ్యం అనే ఈ మాటలు దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని ఘనపరచుట్లో భాగం. ఎస్, దేవుడు వారిని ఘనపరుస్తాను. సాతాను సింహాసనం ఉన్న చోట మీరు ఉన్నారని అక్కడ ఉండి కూడా మీరు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నారు. అక్కడ ఉండి కూడా మీరు నా నామంలో నా నామందు మీరు విశ్వాసం ఉంచారంటున్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నారంటే వాళ్ళని గణపరచుట్లో ఈ మాటను ఉపయోగిస్తున్నారు. ఆ పెడగమలో ఉన్న విశ్వాసులను గణపరచుట్లో ఈ మాటను ప్రభు ఉపయోగిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే సంఘములో ఆగ్ర స్థానము సంపాదించుకున్న చెరువు ఖండించుటకు వారు కంకణం పట్టుకొని సంఘములో ఆగ్ర స్థానం సంపాదించుకున్న చెడు, అంటే చెడు ఏమైపోయిందంటే చాలా ఆగ్ర స్థానంలోకి వెళ్ళిపోయింది. వింటున్నా? చాలా పెద్ద స్థానంలోకి వెళ్ళిపోయింది. అలాంటి పెద్ద స్థానంలో ఉన్న దానిని కూడా ఖండించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. దాన్ని ఖండించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకే పెరగమ సాతాను యొక్క సింహాసనము మరి కాపురం ఉన్న చోటు. హల్లెలూయా. చాలా మందికి అలంకార ప్రాయంగా అనిపిస్తాయి ఈ మాటలు, కానీ నిజంగా చారిత్రక సత్యమని గ్రహించాలి. చరిత్రలో నిజంగా జరిగింది. పెరగమనే ఆ పట్టణంలో, పెరగమనే ఆ జిల్లాలో నిజంగానే సాతాను సింహాసనం ఉన్నది. అది ఎలాగో ఆత్మీయంగా ఏ విధంగా మూడవ కాలంలో పనిచేసిందో మనం చాలా జాగ్రత్తగా విన్నాం. అవునా? హల్లెలూయ. చరిత్ర దానిని రుజువు చేయించినది. పెరగమ నిశ్చయంగా సాతాను సింహాసనము మరి కాపురం ఉన్న చోటు. అది ఈ విధంగా జరిగింది. వాస్తవంగా పెరగమ సాతాను నివాసం ఉన్న అసలైన స్థలం కాదు. మానవ వ్యవహారాలలో చూస్తే అది కారసం. అక్షరార్థంగా అలంక రూపంలో కూడా ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, పెరగమ అనేది సాతాను సింహాసనం చోటు కాదు. తరువాత అది సాతాను సింహాసనం చోటుగా మారింది. మరి అంతకుముందు సాతాను సింహాసనం ఎక్కడున్నదంటే ఎల్లప్పుడూ బైబిల్ యొక్క చరిత్రను మరియు బైబిల్ యొక్క వాక్యాన్ని మరియు లోకం యొక్క చరిత్రను గమనిస్తే సాతాను యొక్క సింహాసనంగా ఎల్లప్పుడూ ఏదున్నదంటే బబులోను ఉన్నది. బబులోను దేశమే ప్రధాన కార్యాలయం వాడికి. ఎవరికి? ఇప్పుడు మనం చాలా 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 లోతైన దానికి వెళ్ళబోతున్నాం. సో మీరు ఎవరు లోతుగా నిద్రపోకండి, జాగ్రత్తగా వాక్యం వినండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సాతాను యొక్క సింహాసనం మనం తెలుసుకోవాలి. అసలు వాడి సింహాసనము వాడు ఎక్కడ ప్రారంభించారంటే ముందు బబులోను ప్రారంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయము సాతాను ఆరాధించుటకు ఆరంభము అసలు బబులోను పట్టణంలోనే ప్రారంభమైనది. ఎక్కడున్నది అంటే ఆది కాండము 10:8-10 అందరు చూడండి. ఆది కాండము 10:8-10 పరిశుద్ధ గ్రంథంలో అక్కడ ఉంది. కూషు నిమ్రోదును కలిను, అతడు భూమి మీద పరాక్రమశాలి నుండుటకు ఆరంభించాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేడగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేడగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు. షినారు దేశంలోని బాబేలు, ఏలేకు, అక్కదు, కల్లే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు. వింటున్నారు అందరూ? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూషు
మరియు నిమ్రోదు గురించి రాయబడింది. కూషు బాబెలు పట్టణాన్ని కట్టించిన వారు. తర్వాత కూషు కుమారుడు నిమ్రోదు ఆ బాబెలు పట్టణమే కాకుండా చాలా దేశాల పైన వారు వేటగాడుగా మారిపోయారు. వివరణ ఇవ్వాలి మీకు. వేటగాడంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇతను జంతువులను వేటేవాడని అనుకుంటారు. వాస్తవంగా అలాంటిదే ఇది కూడా. ఎలాగంటే ప్రతి దేశానికి ఒక జంతువు ఎమ్లంగా ఉంటుంది. తెలుసా? ఇప్పుడు కంగారు ఉందనుకో, కంగారు ఏ దేశానికి గుర్తు? ఆస్ట్రేలియా. పక్షిరాజు ఉందనుకోండి, ఏ దేశానికి గుర్తు? అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. మరి మన దేశం యొక్క గుర్తు ఏంటో చెప్పండి. చెప్పమ్మా, పులి. ఒప్పుకుంటానా? వీరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యెహోవా ఎదుట పరాక్రమశాలైన వేటగాడని. వీడు జంతువులను వేటాడేవాడు. ఏ జంతువులను? దేశాల ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జంతువుతో అది పోల్చబడేది లేదా గుర్తించబడేది. ఇప్పుడు వాడు ఉదాహరణ, వాడు ఇప్పుడు భారతదేశాన్ని యుద్ధంలో ఓడించాడనుకో, ఇప్పుడు భారతదేశం మీద దండెత్తి భారతదేశంలో వాడు ఓడించాడనుకో, ఇప్పుడు వాడు దేన్ని ఓడించినట్టంటే వాడు పులిని ఓడించినట్టు, పులిని వేటాడినట్టు. వింటున్నారా? ఇప్పుడు ఆస్ట్రేలియాని ఓడించిందనుకో, వాడు కంగారును ఓడించినట్టు. వింటున్నారా? యెహోవా ఎదుట పరాక్రమశాలైన వేటగాడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాడే నిజంగా ఈ వేటగాడు కాదు. అడవిలలో చంపే వేటగాడు కాదు వాడు. ఆ కాలంలో యుద్ధము అనేది ఇంకా ఆయా దేశాలలో ఉన్న వారికి తెలియదు. యుద్ధం అంటే ఏంటిదో ఏ దేశాలకు తెలియదు. వీడు మొదలుపెట్టాడు యుద్ధం అంటే ఏంటో వీడు. అందుకే వీడు చాలా సులువుగా లోకంలో ఉన్న దేశాలన్నిటిని ఓడించి వీడు తన రాజ్యాన్ని చక్కగా వశపరచుకోగలిగాడు. తన రాజ్యం నిర్మించుకోగలిగాడు. వింటున్నారా అందరూ? వీడు అన్ని దేశాలను వేటాడాడు. పాపం ఆ దేశం వాళ్ళకు యుద్ధం చేయడం రాదు. కారణం ఏంటప్పుడు యుద్ధాలు లేవు. వీటి ద్వారానే మొదలైంది. ఇంతకు ఈ నిమ్రోదు, కూషు కుమారుడు నిమ్రోదు ఏ సంతానంలో వచ్చినాడో తెలుసా? ఇప్పుడు ఏ సంతానంలో వచ్చినాడో తెలుసా? హాము సంతానంలో వచ్చినవాడు. మరి హాము ఎవరో తెలుసా? సర్ప సంతానం. మరి సర్ప సంతానం ఎవరో తెలుసా? కయ్యూరు. ఎవరు? యుద్ధాలన్నీ ఎప్పుడు ఓడగంలో వస్తాయి చెప్పండి. పట్టణాలు కట్టడం కూడా మీరు గమనించారు. కయ్యోను యొక్క సంతానాన్ని షేత్ యొక్క సంతానాన్ని ఎందుకంటే ఏబెలు చనిపోయాడు కదా. ఆదాం కుమారుడు ఏబెలు చనిపోయిన తర్వాత ఆదాము మరలా తన భార్యను కొనినప్పుడు ఏబెలకు ప్రతిగా షేతును యెహోవా నాకు నియమించను అనుకోలేను ఉంది బైబిల్. ఇప్పుడు ఏబెలకు బదులుగా ఎవరు వచ్చింది? ఇప్పుడు ఆదాం కుమారుడు. ఈ ఆదామ కుమారుడు చూస్తే వీళ్ళు కేవలం గొర్రెల కాపరులు, మామూలు వ్యవసాయదారులు, గొర్రెల కాపరులు. కానీ అదే కయోను యొక్క సంతానాన్ని మీరు చూస్తే ఆది కాలంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్యాన్ సందర్భాలు పెద్ద పెద్ద పట్టణాలు కట్టడము, మరియు పెద్ద పెద్ద దండమంటారు ఆయుధాలు తయారు చేయడము, మేటరితోను ఇనుముతోను ఆయుధాలు తయారు చేయడము, పట్టణాలు కట్టడము. ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లు అందరు వీరులు వచ్చిన వాళ్ళు. నిజం చెప్పేది. యుద్ధాలు కూడా ఎవరి నుండి మొదలైనవో తెలుసా? వీళ్ళ నుండే మొదలైంది. క్రైస్తవులైన వాళ్ళు నిజమైన దేవుని సంఘము ఎన్నడూ కూడా ఒక వ్యక్తిని పైన దాడి చేయడానికి ఇష్టపడదు. మానవని చెప్తారు, వీళ్ళ దయగలిగిన గుణాలతో వాళ్ళని మార్చాలని ప్రయత్నిస్తారు. దేవుని సత్యమైన వాక్యంలో తీసుకెళ్ళాలని చూస్తారు. కానీ వీళ్ళ సత్యమైన వాక్యం వినకపోతే
వాళ్ళని చంపడమో చేయరు. అమేన్ 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 ఆమేన్. కానీ అదే కయోను సంతానం అయితే, అమేన్ అమేన్ అమేన్, సర్ప సంతానం అయితే, హల్లెలూయా, వాళ్ళ మతాన్ని నమ్మకపోయినా వాళ్ళని నమ్మకపోయినా కయోను చేసిన అర్పణను దేవుడు అంగీకరించకపోతే దానికి ఏబెల్ సంబంధం ఏంటి? అసలు వీడు ఏబెల్ విధానం ఏం చేయాలంటే, అరే ఏబెల్ ఈ విధానంలో చేస్తే దేవుడు అంగీకరించాడు, అయితే నేను చేసిన తప్పన్నమాట అని మారుమర్చిపోయి ప్రభువాను క్షమించు, నేను ఇప్పటి నుండి నా తమ్ముడు ఏబెల్ చెప్పిన రివలేషన్ నమ్ముతాను ప్రభువా, ఇప్పటి నుండి నేను నా గుర్రాన్ని అర్పిస్తా, ఇదిగో ఇప్పుడు నన్ను క్షమించు దేవా అని అక్కడ ఆల్రెడీ బయలుపరచబడిన మార్గం, దేవుడు అంగీకరించిన మార్గం ఉన్నది అక్కడ. వీడు మారుమనసు పొంది ఏమైనా మార్గం ప్రకారంగా బలి అర్పించాలి, అవునా? కానీ వీడు దాన్ని చేయలేదు. వీడు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఏ పేరు పైన పడి వీడు చంపాలి. చూడండి, యుద్ధాలు మొదలైందే వీని దగ్గర ఉండి, దేశాల మధ్యలో యుద్ధాలు ప్రారంభమైందే వీని దగ్గర ఉండి, పాపం వీడు ఒక్కొక్క దేశం పైన దాడి చేస్తుంటే కనీసం వాళ్ళకి సైన్యాలు కూడా లేవు, ఆయుధాలు లేవు. వీడు సింపుల్ గా దేశాలన్నింటినీ వీడు సాధారణపరచుకోగలిగారు. అందుకే యెహోవా ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడని ఒక సూక్తి బయలుదేరినప్పుడు వీడిలా దేశాలన్నింటినీ ఎక్కువ పెట్టి కొట్టడం మొదలు పెట్టారు, వాటి స్వాధీనపరచుకోవడం మొదలు పెట్టారు, వాళ్ళని తండ్రి మొదలు పెట్టారు. నిజంగా వాళ్ళ యుద్ధం అంటే ఏంటో తెలియదు, నిజంగా అవన్నీ వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. యుద్ధం అంటే ఏంటో వాళ్ళకి ఏం తెలియని సమయంలో వీడే యుద్ధాలను చేసి వాళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళందరికీ వీడు నాయకుడైపోయాడు. ఇప్పుడు నాయకుడు అయిపోయి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? వీడు పదార్థంలో వీడు వేటగాడైపోయాడు, అన్ని దేశాలను స్వాధీనపరచుకున్నాడు, వాళ్ళందరి దగ్గర వీడు పెద్ద నాయకుడు అయిపోయాడు, వాళ్ళందరి దగ్గర వీడు గొప్పవాడయ్యాడు. వీడి నిర్దేశాలు ఏంటిదో ప్రవక్త చెప్పాడు. జాగ్రత్త వెళ్ళండి. ఇప్పుడు ఆదికాండం 11:1-9 చదివితే అసలు వీడు ఏం చేయాలనుకున్నాడో అర్థమవుతుంది నాకు. వీళ్ళందరినీ ఇప్పుడు జనాలందరినీ సమకూర్చుకొని వాళ్ళకి రాజైపోయారు. వీడు ఒప్పుకుంటారా? అన్ని దేశంలో ఉన్న వాళ్ళందరిని ఏం చేసింది? ఇప్పుడు నవవ దినాలలో అక్కడ నోవహు ఒక ముగ్గురు సంతానమని మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించింది. ఎవరు వాళ్ళు రాజ్యాలు కట్టుకొని బ్రతుకుతున్నారు. కానీ వీడు వచ్చి ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఏకపరిచారు. ఎలా ఏకపరిచాడు? వాళ్ళను ఓడించి. యుద్ధాలంటే ఏంటో వాళ్ళకి తెలియని వాళ్ళను ఓడించాడు వేటగాడిగా. వింటున్నారా? చేసి ఏం చేశాడంటే ఆదికాండం 11:1 వాడు ఈ విధంగా చేశాడట. చూడండి ఒకసారి, భూమి అంతటా ఒక భాష ఒక పలుకును ఉండిను, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా శ్రీనాడు దేశమందు ఒక మైదానం వారికి కనబడేను, అక్కడ వారు నివసించి మనం ఇంటలు చేసి బాగుగా కాల్చుతున్నారని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది, రాళ్లకు ప్రతిగా ఇటుకలను అరుసులకు ప్రతిగా మట్టి తీరును వాళ్ళకు ఉండేను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుని రండి మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే. జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించున్నారు, ఇక మీద వారు చేయదలసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారం చేయదు రండని అనుకోలేరు. అలాగే యెహోవా అక్కడుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేది, దానికి బాబెలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడ యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను.
బబులోనుకు అసలు పేరు బాబేలు, అనగా గందరగోళం అని అంటారు. అమరగా మరి హాము కుమారుడు కూష్ ద్వారా అక్షరాలది ప్రారంభమైంది. మరియు వీడు మహాపరాక్రమశాలి అయిన వేటగాడిగా ఉండి మరియు చాలా బలంగా మహిమగల రాజ్యాన్ని రూపొందించాలని వీడు అనుకున్నాడు. అనుకునే వీడు ఏం చేశాడంటే యాదిగణం 11వ అధ్యాయంలో ఆ మహిమగల రాజ్యాన్ని రూపొందించాలనే ఉద్దేశంగా వాడు 3 క్రియలను చేయడానికి సిద్ధపడ్డాడు. 3 క్రియలు. మొదటిది ఒక బలమైన రాజ్యమును నిర్మించబోయాడు, దాన్ని చేశాడు. నిర్మించాడు, చేశాడు. వింటున్నారా? తన సొంత మతమును, తన సొంత మతమును వ్యాపింప చేయాలనుకున్నాడు. వింటున్నారా? తన సొంత మతమును వ్యాపింప చేయాలనుకున్నాడు వాడు. అది వాడిని 2వ ఆలోచన, అది కూడా చేశాడు. తను గొప్ప పేరు సంపాదించుకోబోయాడు, దానిని కూడా తను సాధించాడు. వింటున్నారా? ఈ 3, 1 బలమైన రాజ్యాన్ని నిర్మించబోయాడు, అది చేశాడు. 2వది తన సొంత మతమును వ్యాపింప చేయాలనుకున్నాడు, అది చేశాడు. వింటున్నారా? మరియు 3వది ఏంటంటే గొప్ప పేరు సంపాదించాలనుకున్నాడు, అది కూడా సాధించాడు. బబులోను రాజ్యము అందుకే బంగారు శిరస్సు గలదానిగా పిలువబడింది. వింటున్నారా? దానియేలు గ్రంథంలో అది ఏ విధంగా పిలువబడ్డది చెప్పండి. బంగారు శిరస్సు. ఆమేన్, ఆమేన్. శిరస్సు మన స్థానం కూడా ఎక్కడ పెట్టి నువ్వు చూసినావా? శిరస్సు. వింటున్నారా? ప్రపంచ ప్రభుత్వం అన్నింటిలో అది ప్రామాణికగా ఉన్నది. అతని యొక్క మతము ప్రాధాన్యత పొందినది. దాన్ని పూర్తిగా సాతాను సంబంధమైన శక్తిగా లేఖనములు గుర్తించడను మీరు గమనించండి. హల్లెలూయా, గమనించండి. మీరు ఎన్ని విధంగా చదువు చేసే 14వ అధ్యాయంలోను, ప్రకటన 17, 18వ అధ్యాయంలోను ఆ మహాబబులోను గురించి రాబడ్డది. అది వేశ్యాది, అది తల్లి అయిన మర్మమై ఉన్న బబులోను వేశ్యాది. హల్లెలూయా. మరియు సర్వ ప్రపంచం మీదికి ఇది దండెత్తినదని చరిత్ర ద్వారా మనం నిరూపించగలం. మొత్తం ప్రపంచం మొత్తం ఇది దండెత్తింది. ఒప్పుకున్నారా మీరు? విగ్రహార్థన యొక్క ప్రతి విధానమునకు ఇదే మూలం. విగ్రహార్థన వచ్చిందే ఈ బబులోనులో నుండి. ఆమేన్, హల్లెలూయా. కాల్పనిక చరిత్ర సిద్ధాంత ప్రకారము, కాల్పనిక ఒక వ్యక్తి చరిత్ర రాశాడు, అతని సిద్ధాంత ప్రకారము భూభాగంలోని ఆయా విభజనను బట్టి దేవతల పేరు మారినప్పటికీ లేక జనుల యొక్క భాషను బట్టి పద్ధతిలో తేడా వచ్చినప్పటికీ మూలము ఒకటే. అన్నిటికి మూలం ఎక్కడ నుండి వచ్చిందంటే అన్నిటిని మూలము ఈ బబులోను నుండి వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా అందరూ? అవునంటారా? బైబిల్ చెప్తున్నట్లుగా ఇప్పుడు బబులోను నిజంగా సాతాను యొక్క సింహాసనంగా మారిపోయింది. వాడు గోపురం కడతానన్నది అందుకే. ఎంత పెద్ద గోపురం కట్టాలనుకున్నాడంటే వాడు దేవుని సింహాసనం, ఆకాశం దేవుని సింహాసనం, భూమి నా పాదపీఠం. ప్రభు చెప్పాడా? వీడు కూడా ప్రభు ప్రక్కనే కూర్చోవాలని వీడి కోరిక. అందుకే ఆకాశమును అంటుకునేంత శిఖరములు కట్టాలని వీడు అనుకున్నాడు, దానిపై వీడు కూర్చోవాలనుకున్నాడు. వింటున్నారా? కాకపోతే దేవుడు అక్కడ భాషలను తారుమారు చేయడం వలన అది జరగలేదు. కానీ వాడు కట్టించిన ఆ దేశంలో మాత్రము సాతాను సింహాసనం ఉండి మొత్తం ప్రపంచానికి బహుదేవత ఆరాధనలు తీసుకొచ్చిందే వీడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఏక దేవుని ఆరాధనను బబులోను వారు బహుదేవత ఆరాధనగా మార్చారు. వింటున్నారా? జాగ్రత్త వినండి. వాళ్ళు ఏం చేశారంటే ఏకదేవత ఆరాధనను బహుదేవత ఆరాధనగా వాళ్ళు మార్చేశారు. మరి దేవుని యొక్క సత్యమునకు
దేవుని యొక్క మర్మములకు విరోధముగా అపవాది యొక్క మర్మములు, అపవాది యొక్క అబద్ధము ఆ పట్టణములో లేచినాయి. సాతానుడు నిజంగా ఈ లోక దేవునిగా మారిపోయి ఎవరిని అది మోసం చేసినో వారి నుండి ఆరాధన పొందుచు నిజంగానే అపవాదిని ప్రభువుగా నమ్ములాగా చేసినారు. అందరూ చూడండి, ఇదంతా ఎవరి వలన జరిగిందంటే బబులోను వలన జరిగింది. హల్లెలూయ. చూడండి పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టు భూమి మీద ఆది కాలంలో ఉన్న జనుల యొక్క అసలు మతము ఇది ఖచ్చితంగా కాదని ప్రాచీన చరిత్రలో చెప్పుచున్నాయి. ఈ బబులోను మతము గురించి బైబిల్లో చెప్పబడినట్టుగానే అవి చెప్పుచున్నాయి. అసలు విశ్వాసంలో నుండి ముందు తొలగిపోయినది ఇదే. ఈ బబులోను తొలగిపోయిన ముందు దానికి అది మాత్రము అసలు మతం కాదు. విల్కిన్సన్ మరియు మాలెట్ వంటి చరిత్రకారులు ప్రాచీన వ్రాతపత్రుల ఆధారంగా నిరూపించినది ఏమనగా, ఒకప్పుడు భూమి మీద మానవులందరూ ఒకే దేవుని యొక్క విశ్వాసం ఉంచిరి. ఆయనే సర్వోన్నతుడు, నిత్యుడు, అదృశ్యుడు. ఆయన తన రోజు మారిన సమస్తమును ఉనికిలోనికి తెచ్చను. ఆయన ఒక గుణశీలములో ప్రేమ, మంచితనము మరియు న్యాయమున్నవి. కానీ సాతాను తనకు సాధ్యమైనంత వరకు ప్రతిదాన్ని కలుషితము చేశాడు. వాడు మానవ యొక్క హృదయములను మనసులను కలుషితము చేయించున్నారు కనుక వారు సత్యమును నిరాకరించుచున్నారు. మరి వారు ఏంటంటే తాను దేవుని వలె పూజింపబడగోరి దాసునిగాను లేదా దేవుని సృష్టిగాను ఉండగోరక దేవుని నుండి వాడు ఆరాధన లాభకొనకు ప్రయత్నించి ఆ విధంగా వాడు చివరికి తన్ను తాను హెచ్చించుకొని కోరాడు. అసలు వాడు ఎవరంటే దేవుని యొక్క సృష్టి. ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభు. కాబట్టి ఆయన ఒక్కడే ఆరాధించబడుటకు పూజించబడుటకు అరుడై ఉన్నాడు. ఒప్పుకుంటారా మీద? కానీ వీడి కోరిక ఏంటో తెలుసా? ఆయన సృష్టిలో భాగంగా ఉన్న వీడు ఆ సృష్టికర్త లాగా ఆరాధించబడాలని, ఆ సృష్టికర్తగా సింహాసనం లాక్కోవాలని వీడి కోరిక. వింటున్నారా? పరలోకంలోనూ అదే వారు ప్రయత్నం చేసింది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే వారిని పరలోకం నుండి వెలగొట్టాడు. వారిని పరలోకం నుండి బయటికి వెలగొడితే వాడు వచ్చి భూమి పైన పడ్డాడు. ఇప్పుడు భూమి పైన వారి కోరిక ఏంటో తెలుసా? దేవుడిలాగా తాను ఒక సింహాసనాన్ని స్థాపించుకొని తాను దేవుడు కాకపోయినా తాను దేవుని యొక్క సృష్టిలో భాగమైనా సృష్టికర్తను పూజించడం బదులుగా సృష్టిని పూజించేటట్లు చేస్తే తనకు ఆ ఆరాధన వస్తుందని వాడు భావించి అలాంటి ఆరాధనను వాడు ఈ యొక్క బబులోనులో ప్రారంభించాడు. వాడు దాని కోరిక నెరవేర్పు చేసుకోవడానికే కయోను అన్నారు. ఆ కయోను సంతానం నుండి వచ్చిన వాడే హాము, ఆ హాము సంతానం నుండి వచ్చిన వాడే నిమ్రోదు. చూసినా మానవ జాతులను వాడు ఎందుకు చచ్చుకొని వచ్చారంటే, ఎందుకు వాడు సర్పమును వాడుకొని అక్కడ అపగర్భములో ఆ విత్తనాన్ని తన విత్తనాన్ని వేశారంటే వారి కోరిక నెరవేర్పు చేసుకోవడానికి. కానీ ఒకటి మర్చిపోవద్దు, ప్రవక్త బ్రహ్మం గారు అంటున్నారు. ఏమంటున్నాడంటే వారి కోరిక వారికి సంబంధించిన పిల్లలు మాత్రమే తీరుస్తారు తప్ప దేవుని పిల్లలు మాత్రం తీర్చారు. ఎవరికి నిశ్చయం కాదు, అది వాస్తవం. అది బైబిల్ చెప్తున్నట్టుగా సాతాను దేవుని యొక్క సృష్టి. ఆ విధంగా ఒకసారి మనుషుల మధ్య సత్యమును విభాగించబడినది. వాడు ఏం చేస్తారంటే మనుషుల మధ్యలో సత్యాన్ని విభాగించారు. వారు చరిత్ర దాన్ని తెలియజేస్తున్నది. షేము యొక్క తెగవారు మారని సత్యము పక్షముగా నిలబడింది. అవే షేము ఎవరు? షేములో నుండి వచ్చినదే అబ్రహాము. మారని దేవుని పక్షంలో వారు నిలబడ్డారు. ఆములో నుండి వచ్చిన నిమ్రో ద్వారా బహుదేవత ఆరాధన తీసుకొచ్చారు. వింటున్నారా?
ఒక పెద్ద గుంపు దేవుని నుండి తిరిగిపోయి ప్రపంచమంతటా ఒక బహుదేవత ఆరాధన వ్యాపింపజేసి చరిత్ర దాన్ని తెలియజేయుచున్నది. షేము యొక్క తెగవారు మారని సత్యపక్షంలో నిలబడి అపవాది యొక్క అబద్ధమును నమ్మి సత్యము నుండి తొలగిపోయిన హాము వారు వీరికి విరోధులయ్యి. దీని గురించి చర్చించడానికి సమయం లేదు, కానీ ఈ రెండు మతములు ఈ రెండే రెండు